महेंद्र भाई కూర్చున్నాడు మీకు ఒకసారి బ్యారికేడ్ ఇది ఆర్ఎండ్బి వాళ్ళం బిలో యాక్చువల్లీ పక్ష వాళ్ళు కొంతమంది ఇక్కడ వచ్చినప్పుడు రాష్ట్రం బ్యారికేడ్ మొత్తం బ్లాక్ చేస్తాం కాల్ చెప్తే చేయమంటారు అంతా పోలీసు బ్యారికేడింగ్ మనము ఎవ్రీ టైం బ్యారికేడింగ్ వేసినప్పుడు బ్లాక్ చేసేసి అంటే ఈ బస్తీలో ఉన్న వాళ్ళు కూడా మూమెంట్ కాకుండా నేనేమంటా కలిగా చిన్న వెళ్ళే ప్యాసేజ్లు పెట్టుకుంటాను ఇప్పుడు మీరు మీ డైరెక్షన్ ప్రకారం వాళ్ళు ఫాలో చేస్తారు త్రీ ఫీట్ టూ ఫీట్ అట్లా వస్తాం అట్లా ఓన్లీ ఒక మనిషి నడుచుకోకూడదు నడుచుకున్నాక నడుచుకుంటే అంతే కదా ఎందుకు దారి ఏదో కావాలన్నా పోలీస్ స్టేషన్ పక్క నుంచి వాళ్ళ దారికి చాలా ఇబ్బంది అయింది పదివేల మంది సేఫ్ అయితే ఉందా ఉంది ఉంది అంటే కొద్దిగా తీయాలన్న మీరు చూడండి ఏం చేయాలి అది కూడా రేపు సార్ కట్టింది అన్న రవి సార్ రవి సార్ ఆడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది కదా దానిలో కిందికి వెళ్ళి దారి చేపించాలి మీ టౌన్ ప్లాన్ సరే మీరు ఈరోజు ఇమీడియట్గా రిమూవ్ చేసేసి ఇది మెయిన్ రోడ్ కు సమ్ ప్యాసేజ్ నేనేమంటా జిహెచ్ఎంసీ వాళ్ళు రోడ్ పర్మిషన్ చేస్తారు మీ మన వాళ్ళకి చెప్పి ఏంటంటే ఒక సైడ్ కొంత దారి అని ఇట్లా ఏమవుతుందంటే కట్టిస్తాం అయితే దీంట్లో ఏంటంటే మీరు వాల్ తీసిన తర్వాత రోడ్ ఫార్మేషన్ చేసేసేయండి ఇప్పుడు దీంట్లో ఏంటంటే లక్షల మంది వస్తున్నారు లక్షల మంది సరే బయట నుంచి వచ్చేటోళ్ళు అది రకరకాల బట్ ఎవరైతే లోకల్ ఉన్నారో వాళ్ళకి ఎక్కడ పోవాలనే ఇబ్బంది అయింది కనీసం వాళ్ళకి ప్యాసేజ్ ఇచ్చేసాం అనుకో ఈరోజు 24th డేట్ మీరు ఇమీడియట్ గా ఇంద్ర ఇది ఎలా రిమూవ్ చేపించేసి మంచి ప్యాసేజ్ చేయండి ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి ఉపయోగపడాలి అలా అంత తిరిగిపోయడం కంటే ఉపయోగపడుతుంది
దీని వల్ల ఏంటంటే పోలీసు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ వాళ్ళకు కూడా కొంత పడంతారు. రెండోది ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకు కూడా కొంత హ్యాపీగా ఉంటారు. అట్లా తిరిగి ఇప్పుడు ఏమైతుందో అక్కడ వినాయకుడు పెట్టగానే బ్యారికేడింగ్, ఎక్కడ పడితే అక్కడ బ్యారికేడింగ్. రెండోది ఏంటంటే జనం నీకు టైమింగ్ ఏం లేదు, మార్నింగ్ అవర్స్ నుంచి మధ్యరాత్రి 2 గంటల వరకు జనం వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ శాంక్షన్స్ అవన్నీ ఏం లేవు. మీరు నామినేషన్ మీద ఎవరికైనా ఇచ్చేయండి, వాళ్ళు తీసినాక కూడా బయట కూడా అది మట్టి ఉన్నట్టుంది. కాబట్టి ఈజీగా రోడ్ ఫార్మేషన్ చేయవచ్చు. ఇదేంటంటే ఇవాళ 31st కు 30th వరకు కంప్లీట్ చేసి ఇచ్చేసారు. వాళ్ళు వేరే దగ్గరికి అని కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే ఇబ్బంది కట్టించేసి ఇది మాత్రం బయట 30th లోపల కంప్లీట్ అయిపోవాలి. రెండోది ఏంటంటే మీరు తీసుకున్నాక కూడా మంచి రోడ్ ఫార్మేషన్ చేసి ఫ్యూచర్లో ఉపయోగపడేటట్టు తీసినప్పుడు ఏంటంటే కింది బేస్ అంతా తీసేయాలి. ఇదేంటంటే ఈ మ్యాన్ పవర్తో జరగదు, జేసీబీ తెప్పించి కొట్టించేసి కొట్టించేసి మంచి రోడ్ ఫార్మేషన్ చేసేయండి. మీకు అయితే వీడిసిసి పెట్టు, లేదంటే ఫస్ట్ బీటీ అయితే పెట్టి ఎందుకంటే డిలే అయితే ఏదైనా పర్లే మనకు తొందరగా చేసి మేజర్ టూ వీలర్ ఫోర్ వీలర్ పోనీ అదే ఇబ్బంది. మీరు ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ పెట్టి ఎక్కడ బా నాకు తెలియదా, మీ కంపౌండ్ వాళ్ళు మీకు కట్టిస్తాము. టూ వీలర్ మాత్రం బ్యారికేడింగ్ కాదు. మీకేంటంటే మనకి ఏదైతే ఎసెన్షియల్ ఉంది, ఫెస్ట్ మంత్ 31st నాడు నడకదారి పెడతారు, తీసే రోజు నడకదారి పెడతారు, రిమైనింగ్ అయితే వెహికల్స్ కూడా మూమెంట్ ఉంటుంది. ఓన్లీ 2 డేస్ వరకు మీరు ఆ రిస్ట్రిక్షన్ చేస్తారు. రెండోది మీకు కాంపౌండ్ వాళ్ళు ఏ సైజ్ రౌండ్లో చెప్పండి, దాని ప్రకారం చేసేయండి. ఒక్కసారి మీ స్టాఫ్కు చెప్పి ఆ వెహికల్స్ ఏంటంటే ఈ దారి సైడ్ తీసేసి అటు సైడ్ పెట్టాం, అటు సైడ్ మనకి జాగా చాలా ఉన్నది, అటు సైడ్ కూడా షిఫ్ట్ చేసుకో. లైటింగ్ ఇక్కడ వచ్చి తీసుకొని రైట్ సైడ్ అప్ టు రైల్వే ట్రాక్ క్రాస్ అయి కూడా అది మెయిన్ రోడ్డు అక్కడ దాకా తీసుకున్నాం. ఇక్కడేమో మన ఆ రోడ్డు ఇది డైరెక్ట్ మీరా థియేటర్ అప్రోచ్ రోడ్ మీరా థియేటర్ కూడా ఓకే అది లేడీ ఉండాలి భార్గవ్ సార్ మీ ఎంత ఆఫీసర్ చెప్పండి. శుభకరణంలో 9వ తారీఖు వరకు అంటే